ना हृदयपूर्वक नमस्कार आंध्र प्रदेश राष्ट्रा की संबंधी रेल इरव इटो संवसरा व्यवसाय मरी अनुबंध शाखा बडजेट प्रवेश की నాకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అధ్యక్ష వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి నేను రైతు పక్షపాతిని నాది రైతు పక్షపాత ప్రభుత్వమేనని అని ఆయన ఆనాడు ప్రకటించారు ఈ ప్రభుత్వం విప్లవాత్మకంగా ముందుకు వెళ్తుంది ఏడాదిలోగా అభివృద్ధిలోనూ సంక్షేమంలోను దేశంలోనే ఈ రాష్ట్రాన్ని ఒక నమూనాగా తయారు చేస్తామని ఆయన చెప్పారు ఆనాడు ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి వ్యాపార రంగంలో సమూల మార్పులు వస్తున్నాయి ఓ వైపు రైతు సంక్షేమం మరోవైపు సంస్కరణలు చేపడుతూ రైతు ముఖంలో సంతృప్తిని చూడడం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుంది తాత్కాలిక ఉపశమనం కల్పించడమే కాదు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే విధంగా పని చేస్తా ఉన్నాం 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఆయన చూసిన రైతుల కన్నీళ్లు కష్టాలు తీర్చే దిశగా కార్యాచరణ మొదలైంది ఈ రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాల్లో మొదటిది రైతు భరోసా పిఎం కిసాన్ పెట్టుబడి సాయం అధ్యక్ష రైతు భరోసా పిఎం కిసాన్ ఈ పథకంలో చెప్పిన దానికంటే ముందుగా ఇస్తానన్న దానికంటే ఎక్కువగా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతు మరియు కౌలు రైతుల కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందిస్తా ఉన్నాం ఏడాదికి ఒక్కొక్క రైతు కుటుంబానికి 12500 ఇస్తానని చెప్పి 13500 రూపాయలకు పెంచి గత సంవత్సరంలో 3 విడతలుగా 46.69 లక్షల మంది రైతు కుటుంబాలకు 6534.07 కోట్లు ఇవ్వడం జరిగింది 2020-21 సంవత్సరంలో మే 15వ తేదీన రెండవ ఏడాదికి సంబంధించి 49.43 లక్షల రైతు కుటుంబాలకు తొలి విడతగా 3675.25 కోట్ల సాయం అందించడం జరిగింది మొత్తంగా చూస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నేరుగా అందించిన సాయం 10209.32 కోట్లు సీజన్ ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం అందించడం రైతులకు పెద్ద ఊరట కౌలు రైతులకు కూడా ఈ పెట్టుబడి సాయం అందించి కౌలు రైతుల సంక్షేమం కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను రైతు పక్షపాతిని నిరూపించుకున్నారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కు చట్టం 2019 ఏపీ క్రాప్ కల్టివేటర్ రైట్స్ యాక్ట్ 2019 తీసుకొచ్చి కౌలుకు భూములు ఇచ్చే భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలుదారులకు పంటపై మాత్రమే హక్కులు కల్పించే విధంగా తీసుకొచ్చిన చట్టాన్ని కూడా పటిష్టంగా అమలు చేస్తున్నాం గత ఏడాది కన్నా ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులు లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం కౌలు రైతులకు ఇచ్చే ఈ పెట్టుబడి సాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే 213.47 కోట్లు 2019-20 సంవత్సరానికి 1058 లక్షల రైతు కుటుంబాలకు అందించాం మొత్తం ఈ పథకం కింద 2020-21 బడ్జెట్లో 6885.60 కోట్లు ప్రతిపాదిస్తున్నాం వ్యాపార మార్కెటింగ్కి పెద్దపీట ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడి జనజీవనాన్ని స్తంభింపజేసి అంతర్జాతీయ విపత్తు సంభవించింది ఈ కారణంగా మన రాష్ట్రంలో లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రతిరోజు ఏ విధంగానైతే సమీక్షించారో అదే విధంగా ప్రతిరోజు వ్యాపార రంగాన్ని కూడా సమీక్షించారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతులకు గిట్టుబాటు ధర లభించాల్సిందే అనేది ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పం ఎంత భారం పడినా వారిని ఆదుకోవడానికి వెనకడుగు వేయకుండా ప్రతిరోజు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు రబీ సీజన్లో వివిధ పంటల ఉత్పత్తులు చేతికొస్తున్న సమయంలో దేశంలోనూ మన రాష్ట్రంలో కూడా అన్ని మార్కెట్లు మూతపడిన రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాం ఇచ్చిన మాట ప్రకారం గత బడ్జెట్లో 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా పంటల ఉత్పత్తులు కొనుగోలు చేశాం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా నిల్వ చేయడానికి వీలుగాని ఉత్పత్తులను కూడా పెరిషబుల్ గూడ్స్ను మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేశాం ఆ విధంగా అరటి 12000 టన్నులు బత్తాయి 4112 టన్నులు టమాటాలు 1425 టన్నులు అదేవిధంగా కూరపెండలం మొదలుకొని బజ్జీ మిరప వరకు బూడిద గుమ్మడికాయలు పూలు వరకు కొనుగోలు చేశాం వాటిని రైతు బజార్లు మార్కెట్ కమిటీల ద్వారా వినియోగదారులకు విక్రయించడం జరిగింది అంతేకాకుండా మార్కెట్ ద్వారా గతంలో ఎన్నడూ లేని స్థాయిలో జొన్న 1.04 లక్షల టన్నులు
మొక్కజొన్న 3.65 లక్షల టన్నులు, శనగలు 1.71 లక్షల టన్నులు, పసుపు 20,724 టన్నులు, కందులు 57,018 టన్నులు, ఉల్లిపాయలు 957 టన్నుల ఉత్పత్తులను 2,215 కోట్లు వెచ్చించి ఇప్పటి వరకు కొనుగోలు చేశాం. వినియోగదారులు రైతులు ఉభయ వర్గాలకు మేలు చేసే విధంగా పండ్లు కూరగాయలు 12 లక్షల కిట్లు మహిళా సంఘాల ద్వారా విక్రయించాం. పండ్లు కూరగాయలను స్విగ్గీ జొమాటో ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా వినియోగదారులకు విక్రయించడం జరిగింది. ఉదాహరణకు బత్తాయి టన్ను 10,000కు పడిపోయినప్పుడు మా ప్రభుత్వం మార్కెట్లో కలగజేసుకుని కొనుగోలు ప్రారంభించగానే టన్ను ధర సుమారు 30,000కు పెరిగింది. 2,215 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ మార్కెట్ ఉత్పత్తులు ఇది ఒక రికార్డుగా ఈ సందర్భంగా పేర్కొంటూ ఉన్నాం. వరి ధాన్యానికి కనీస గిట్టుబాటు ధర కల్పించాలని, వాటికి ఉన్న అవరోధాలు తొలగిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ధాన్యం తీసుకొచ్చే వారిని నియంత్రిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రైతు వద్దకే వారి పొలాల వద్దకే వెళ్ళి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాం. గ్రామ సచివాలయంలోని వ్యవసాయ సహాయకుల వద్దకు వెళ్ళి నమోదు చేసుకుంటే చాలు, రైతు వద్దకే వచ్చి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 30.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా ఈ సీజన్లో కొనుగోలు చేయడం జరిగింది. వచ్చే సీజన్ నుంచే మొక్కజొన్న తదితర పంటలను కూడా రైతుల వద్దకు వెళ్ళి ఈ విధానం ద్వారా కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు నూతన విధానాన్ని జనవరి 2020 నుంచి తీసుకొచ్చాం. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం 196 మార్కెట్ యార్డులను, 120 సబ్ యార్డులను శాశ్వత సేకరణ కేంద్రాలుగా ప్రకటించాం. విత్తనం వేసే సమయంలోనే కనీస మద్దతు ధర ప్రకటించాలనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంచలన సంకల్పాన్ని నెరవేర్చడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. ఇవే కాకుండా ఉత్పత్తుల కొనుగోళ్లకు రైతు భరోసా కేంద్రాలు ఇకపై పంటల కొనుగోలు కేంద్రాలుగా తమ సేవలను అందిస్తాయి. గ్రామ స్థాయికి మార్కెటింగ్ వ్యవస్థను తీసుకెళ్లాం. మార్కెట్ యార్డులను వికేంద్రీకరించాం. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధితో అనుసంధానించాం. 191 వ్యవసాయ మార్కెట్ కమిటీల సంఖ్యను 216కు పెంచాం. అన్ని మార్కెట్ యార్డులను ఈ ఏడాది నుంచే నవీకరించడం జరుగుతుంది. నాడు నేడు పద్ధతిలో ఈనాడు ఉన్న అన్ని మార్కెట్ యార్డులను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తున్నాం. వీటితో పాటు శీతలీకరణ గిడ్డంగులు, గోదాముల నిర్మాణాలు ఈ ఏడాది ప్రారంభిస్తున్నాం. దీనికి గాను 200 కోట్లు ఖర్చు చేయనున్నాం. ఇవే కాకుండా గ్రామాల్లో మండలాల్లో శీతలీకరణ గిడ్డంగులు, గోడౌన్ల నిర్మాణాన్ని మ్యాపింగ్ చేస్తున్నాం. ఇంతేకాకుండా మరో విప్లవాత్మక నిర్ణయాన్ని చట్టరూపంలో తీసుకొచ్చాం. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50%, ఏఎంసీ అధ్యక్షుల నియామకంలో మహిళలకు 50% రిజర్వేషన్లను కల్పించాం. దీంతో 108 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు మహిళలు చైర్పర్సన్గా ఉన్న ఏకైక రాష్ట్రం మనదని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. మహిళా స్వావలంబనకు వారిలో నాయకత్వ లక్షణాలు పెంచి పాలన విషయంలో వారిని భాగస్వామ్యం చేయాలన్న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తపన ఈ నిర్ణయంతో స్పష్టమవుతుందని ఆనందంతో తెలియజేస్తున్నా. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థకు మధ్యవర్తులు, దళారులు పెద్ద సమస్య. రైతులకు రావాల్సిన ఆదాయం రాకపోవడానికి గల కారణాల్లో దళారులు ప్రభావవంతంగా పనిచేయడం కూడా ఒకటని గుర్తించాం. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్ వ్యవస్థను ఆధునీకరణలో భాగంగా మధ్యవర్తులు, దళారుల ప్రభావం తగ్గించడానికి, కమిషన్ ఏజెంట్ల వ్యవస్థను సంస్కరించడానికి ముందుకు సాగుతున్నాం. నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కమిషన్దారులను, దళారులను నియంత్రించడానికి ఈ ఏడాది చట్టం తీసుకొస్తున్నాం. ఈ ఏడాది వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకించి వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపరిచే దిశగా ఈ బడ్జెట్లో ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్రంలో వినియోగదారులు, ఇటు రైతులు లబ్ధి పొందేలా ఉభయ తారకంగా కీలక నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రంలోని 101 రైతు బజార్లతో పాటు 430 వికేంద్రీకృత రైతు బజార్లను ఏర్పాటు చేశాం. ఈ ఏడాది తూర్పుగోదావరి జిల్లాలో 5 కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఉల్లి ధరలు పెరిగిన సందర్భంగా వినియోగదారులకు మేలు చేసే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని కొనుగోలు చేసి వ్యవసాయ మార్కెట్లు, రైతు బజార్ల ద్వారా కిలో 25కు విక్రయించాం. 80,522 క్వింటాళ్ల ఉల్లిని సేకరించి వినియోగదారులకు అందించాం. దీనికి గాను 63.12 కోట్లు ఖర్చు చేశాం. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న అతి తక్కువ రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటని నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నా. గతంలో కనీస మద్దతు ధర లేని పసుపు, మిరప, చిరుధాన్యాలు, ఉల్లి, అరటి,
బత్తాయి పంటలకు మన రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఎంఎస్పీ ప్రకటించిందని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నా. మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ సక్రమంగా జరగాలంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలంగా ఉండాలి. ఈ క్రమంలో సీఎం యాప్ అనే యాప్ను తీసుకొచ్చాం. ప్రతిరోజు గ్రామ వ్యవసాయ సహాయకులు ఆయా గ్రామాల్లోని పంటల ఉత్పత్తులు ఎంత ఉన్నాయి, ఏ ధరలు పలుకుతున్నాయనేది నమోదు చేసి పంపిస్తారు. వాటిని బట్టి ఉత్పత్తులను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని చేపడతారు. తద్వారా రైతులకు మెరుగైన ఆదాయం వస్తుంది. ధరల స్థిరీకరణ నిధి కింద 2020-21 బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. అధ్యక్ష, రైతులకు సేవలు ఇంకా చేరువుగా మెరుగ్గా ఉండాలనే గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి తన మానస పుత్రికైన రైతు భరోసా కేంద్రాలను మే 30న ప్రారంభించారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రం మార్చగలిగే స్థాయికి రైతు భరోసా కేంద్రాలను తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ మరియు అనుబంధ విభాగాలకు సంబంధించిన సేవలు అందించడానికి సిద్ధమయ్యాయి. రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించడమే కాదు, ఇవి రైతు విజ్ఞాన కేంద్రాలుగా, శిక్షణా కేంద్రాలుగా, మార్కెట్ సౌకర్యం కల్పించే కొనుగోలు కేంద్రాలుగా పనిచేస్తాయి. డిజిటల్ కియోస్కులు, టీవీలతో సహా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశాం. కియోస్కుల ద్వారా ఆర్డర్ ఇస్తే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, దాణా తదితర ఉత్పత్తులు కొనుగోలు చేసుకోవచ్చు. గ్రామ స్థాయిలో రైతులు సాగు చేసే పంటలకు పంటల బీమా నమోదు, భూసార మరియు విత్తన నాణ్యత పరీక్షలు కూడా ఇక్కడి నుంచే జరుగుతాయి. ఈ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వివిధ పంటల కనీస మద్దతు ధరలు మరియు పంట ఉత్పత్తుల కొనుగోలు జరిగే సమయంలో రైతులు పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఈ కేంద్రంలో ప్రదర్శించడం జరుగుతుంది. దీన్ని బట్టి రైతులు తమకు గిట్టుబాటు అయ్యే పంటలను సాగు చేసుకుని అధిక ఆదాయం పొందడానికి వీలుంటుంది. నూతన ఉత్పత్తులు, మార్కెట్ ధరలు, నూతన సాంకేతిక పద్ధతులు, మార్కెట్కు సంబంధించిన విషయాల మీద ఎప్పటికప్పుడు సమాచారాన్ని రైతులకు అందించడం జరుగుతుంది. ఈ కేంద్రాలు కస్టమ్ హైరింగ్ సెంటర్లుగా సేవలు అందిస్తాయి. ఈ కేంద్రాల నుంచే పశువుల ఆరోగ్య కార్డులు, ప్రాథమిక చికిత్సకు అవసరమైన మందులను కూడా ఇవ్వడం జరుగుతుంది. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల తయారీపై రైతులకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను ఈ కేంద్రాల వద్ద సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులకు బ్యాంకుల నుంచి అవసరమైన పంట రుణ సేవలను ఈ కేంద్రం నుంచి అందిస్తారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తాం. దాంతోపాటు క్రెడిట్ డెబిట్ కార్డులను ఈ ఏడాది నుంచే ప్రణాళిక చేస్తున్నాం. ఈ పథకం కింద 2020-21 బడ్జెట్లో 100 కోట్లు ప్రతిపాదిస్తూ ఉన్నాను. ప్రతి గ్రామంలోనూ గ్రేడింగ్ ప్యాకింగ్ యూనిట్ల ఏర్పాటు. రైతు పండించిన పంటల నాణ్యతను పెంచినప్పుడే వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ ఏడాది పంటల నాణ్యతను పెంచడంలో అవసరమైన శిక్షణను రైతులకు అందించడం జరుగుతోంది. ప్రతి గ్రామంలోనూ స్థానికంగా పండే పంటలను బట్టి వారికి అవసరమైన గ్రేడింగ్ ప్యాకింగ్ యూనిట్లను ఈ ఏడాది ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఈ ఏడాదే కార్యరూపం దాల్చబోతోంది. రైతు స్వయంగా తమ పంటలను తామే అక్కడికి తీసుకొచ్చి గ్రేడింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. వైఎస్ఆర్ జనతా బజార్లు, మనం పండించే నాణ్యమైన పంటలు మన ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకుని రావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. దీనికోసం వైఎస్ఆర్ జనతా బజార్లు తీసుకొస్తున్నాం. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రైతులు మార్కెటింగ్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచినట్లవుతుంది. ఆర్బీకేల మాదిరిగానే జనతా బజార్ల వ్యవస్థ ఏర్పాటు ఒక విప్లవాత్మకమైన వ్యవస్థగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి పట్టణంలోనూ గ్రామంలోనూ ఈ జనతా బజార్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థలో రైతు ఒక్కడే కావలసినవన్నీ రిటైల్లో కొనుక్కుంటాడు, తాను అమ్మాల్సిందంతా హోల్సేల్గా అమ్ముకుంటూ రెండు వైపులా భారాన్ని మోస్తాడని జాన్ ఎఫ్ కెనడీ అన్నారు. రైతు భరోసా కేంద్రాలు, జనతా బజార్ల ఏర్పాటుతో ఈ పరిస్థితిని తిరగరాసే వ్యవస్థ అవతరిస్తుంది. ఇక్కడ ఒక విషయం మీకు మీ ద్వారా సభకు వివరంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏదైతే నాణ్యమైన ఉత్పత్తులు మనం అందిస్తామో దాన్ని ప్రభుత్వమే అందిస్తుంది కాబట్టి నాణ్యమైన ఉత్పత్తులతో పాటు ధరల నియంత్రణ కూడా చాలా స్పష్టంగా చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ రైతు హోల్సేల్గానే తనకు అవసరమైన కొనుక్కున్న ప్రక్రియ సాగుతుంది. అదేవిధంగా జనతా బజార్ల ఏర్పాటుతో రైతు పండించిన పంటల్ని రిటైల్గా విక్రయిస్తాం. కాబట్టి ఆ వచ్చిన రిటైల్ ద్వారా వచ్చిన ఆదాయం కూడా రైతులకు మేలు చేస్తుందని ఇక్కడ వివరిస్తూ ఉన్నాను మీ ద్వారా. వ్యవసాయం వృత్తి కాదు, జీవన విధానం. మన సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్ర బిందువు. దీన్ని కాపాడుకునే
క్రమంలో ఎన్నో సంస్కరణలకు ఏడాది కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా గ్రామ సచివాలయంలో ప్రత్యేకంగా గ్రామ వ్యవసాయ ఉద్యాన సెరికల్చర్ పశు సంవర్ధక మరియు మత్స్య సహాయకుల్ని 12,277 మందిని శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే నియమించాం. మిగిలిన ఖాళీలను వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇంతటి భారీ ఎత్తున నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిలో చరిత్రలో నిలిచి ఉంటారని గర్వంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అధ్యక్ష, మా ప్రభుత్వ నవరత్నాల్లో రైతు సంక్షేమం కోసం ప్రకటించిన డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ప్రధానమైనదని సభకు తెలియజేస్తున్నా. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలకు రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం గత ప్రభుత్వ హయాంలో రైతులే చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొత్తం బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టం జరిగినప్పటికీ రైతులు నష్టపోకుండా తగిన నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవడం సంతృప్తికరంగా ఉంది. ఈ పథకం కింద ఖరీఫ్ 2019కి గాను 1,270 కోట్లు ఖర్చు చేస్తున్నామని సవినయంగా సభకు తెలియజేస్తున్నా. అలాగే రబీ 2019-20 సంవత్సరంలో నోటిఫై చేసిన అన్ని పంటలు రైతువారి వివరాలను ఈ క్రాప్ నందు నమోదు చేసి రైతులందరికీ నిబంధనల మేరకు పంటల బీమా వర్తింపు చేయడం జరిగింది. దీనివల్ల రైతాంగం మరింత భరోసాతో వ్యవసాయ కార్యకలాపాలు చేస్తూ తమ పంటల్లో ఉత్పాదకను తద్వారా ఆదాయం కూడా పెంచుకుంటారని, దీనికి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ఉపకరిస్తుందని నేను భావిస్తున్నా. ఈ ఏడాది పంటల బీమా అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తోంది. ఈ పథకం అమలు కొరకు 2020-21 బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ వ్యవసాయ ప్రయోగశాలలు రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందుబాటులో ఉంచినప్పుడే సాగు చేస్తున్న పంటల్లో ఆశించిన దిగుబడులు పొందుతారు. రైతుల వినియోగానికి ముందే వీటిని పరీక్షించి ధృవీకరించి అందజేయాలనే ఉద్దేశంతో వీటి పరీక్షలు విరివిగా చేపట్టాలనే సంకల్పంతో 147 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను, అదేవిధంగా జిల్లా స్థాయిలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ల్యాబ్ మరియు వీటిని అనుసంధానపరిచే 4 ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా రైతులు ఉపయోగించే విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులను వాటి అమ్మకాల కంటే ముందుగానే పరీక్షించి వాటి నాణ్యతపై ప్రభుత్వ హామీతో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుందని సగర్వంగా నేను ఈ గౌరవ సభకు తెలియజేస్తూ ఉన్నా. ఈ ల్యాబులన్నీ కూడా ఈ ఏడాది అందుబాటులోకి వస్తాయి. దీనికాను బడ్జెట్లో 65 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. అధ్యక్ష, రైతులకు పంట రుణం ఒక ప్రధాన అవసరం. ఇది రైతులకు ఎట్టి పరిస్థితుల్లో భారం కాకూడదని భావించిన మా ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు 0 వడ్డీపై పంట రుణాలు అందించడానికి మా మేనిఫెస్టోలో ఒక ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఈ పథకాన్ని వైఎస్ఆర్ వడ్డీలేని పంట రుణాల పథకంగా 2019-20 సంవత్సరం నుంచి అమలు చేస్తున్నాం. రైతులు తాము తీసుకున్న రుణాన్ని బ్యాంకులకు నిర్ణీత గడువులో తిరిగి చెల్లించినట్లయితే వారు గరిష్టంగా 1 లక్ష రూపాయల వరకు 0 వడ్డీపై పంట రుణాలు పథకానికి అర్హులవుతారు. దీనివల్ల ముఖ్యంగా చిన్న, సన్నకారు మరియు కౌలు రైతులందరికీ రుణాలపై వడ్డీ భారం తగ్గడమే కాకుండా రైతుల్లో తాము తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించడమనే క్రమశిక్షణ మనం పెంపొందించవచ్చు. తద్వారా బ్యాంకులకు కూడా ఆర్థిక వెసులుబాటు ఉండడం, మరింత ఉత్సాహంగా ఏ విధమైన ప్రతిబంధకాలు కల్పించకుండా పంట రుణాలు మంజూరు చేయడానికి అవకాశం ఉంటుందని నేను విశ్వసిస్తున్నా. రైతులకు ఎలా ఇవ్వాలని ఆలోచించండి, ఎలా ఎగ్గొట్టాలని కాదని ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలను స్ఫూర్తిగా తీసుకుని నిధులను సమకూర్చుకుంటున్నాం. ఈ పథకం అమలు కొరకు 2020-21 బడ్జెట్ కింద 1,100 కోట్లు ప్రతిపాదించడమైంది. రైతులకు ఎక్సగ్రేష్య ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతాంగానికి సహాయం చేస్తున్నా. ఒత్తిళ్లు తట్టుకోలేక ఇప్పటికీ అక్కడక్కడ రైతులు బలవన్మరణాలకి పాల్పడడం బాధాకరం. దురదృష్టవశాత్తు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని సంఘటన జరిగిన వెంటనే అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. 2019 మేలోపు రైతు ఆత్మహత్యలుగా నమోదై పరిహారం పొందని కుటుంబాల వివరాలు మళ్లీ పరిశీలించి అర్హత కలిగిన 438 కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాం. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చూడాలన్నదే శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ కోరిక. ఈ దిశగా సాయిశక్తులా శ్రమిస్తాం. దీనికోసం 2020-21 బడ్జెట్లో 20 కోట్లు
ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర వ్యవసాయ మిషన్ గౌరవ ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవసాయ మిషన్ ఏర్పడింది. రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం దీని బాధ్యత. దీనిలో వ్యవసాయ నిపుణులు, అనుభవం కలిగిన రైతులు, రైతు సంఘ ప్రతినిధులు, మంత్రులు, శాస్త్రజ్ఞులు సభ్యులుగా ఉంటారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా వ్యవసాయ మిషన్ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికోసం 2020-21 సంవత్సర బడ్జెట్లో 2.61 కోట్లు ప్రతిపాదించడమైంది. డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం అధ్యక్ష, రైతులకు క్షేత్రస్థాయిలో శిక్షణ అందించడానికి డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి అనే శిక్షణా కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆయా పంటల్లో శిక్షణ పొందిన వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గ్రామ సచివాలయాల్లో నియమించబడిన వ్యవసాయ సహాయకుల ద్వారా 25 ఎకరాల విస్తీర్ణంలో 30 మంది రైతులకు పంట విత్తినది మొదలుకొని కోత సమయం వరకు వారానికి ఒక్కసారి 14 వారాల పాటు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. దీని ద్వారా రైతులకు తామే స్వయంగా పంట పరిస్థితులను పరిశీలించి వాతావరణ స్థితిగతుల ఆధారంగా తామే పర్యావరణ అనుకూల ఆర్థిక ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని పెంపొందించుకోవడం జరుగుతుంది. పెట్టుబడులు తగ్గించుకుంటూ ఆశించిన దిగుబడులు సాధించడం కోసం తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రైతు చెంతకే విత్తనం, వ్యవసాయానికి విత్తనం మూలాధారం. గత ప్రభుత్వ కాలంలో విత్తనం కోసం రైతులు క్యూల్లో రోజుల తరబడి నిలబడి విసిగి వేసారిపోయేవారు. తొక్కిసలాట్లు జరిగేవి. ఆ పరిస్థితులు మారాలి. నాణ్యమైన విత్తనాలు రైతు చెందని అందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అధికారం చేపట్టిన ఏడాదిలోపే అమలు చేశాం. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్లో విత్తన పంపిణీ ప్రారంభించాం. రైతుల నుంచే చాలా వరకు విత్తనాన్ని సేకరించాం. విత్తన నాణ్యతలో రాజీ లేకుండా అత్యంత పారదర్శకంగా అక్రమాలకు తావు లేకుండా చాలా ముందుగానే విత్తన పంపిణీ చేశాం. 4.34 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, 1.30 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు రైతులకి ఇప్పటి వరకు సబ్సిడీ పైన అందించడం జరిగింది. రాయితీపై విత్తన సరఫరా చేయడానికి 2020-21 సంవత్సరానికి బడ్జెట్లో 200 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ యాంత్రీకరణ పథకం. వ్యవసాయంలో కూలీల లభ్యత ప్రతి సంవత్సరం తగ్గుతున్న తరుణంలో యాంత్రీకరణ ఆవశ్యకత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది నుంచి రైతు భరోసా కేంద్రాలను కస్టమ్ హైరింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దుతాం. దాంతోపాటు 75% వరకు ఉన్న చిన్న సన్నకారు రైతులు ఉన్న తరుణంలో వీరికి ఎక్కువ విలువ గల యంత్ర పరికరాలు అందుబాటులోకి తీసుకుని రావడం ఒక సవాలుగా మారింది. ఆయా పంటల్లో వివిధ స్థాయిల్లో వినియోగించే యంత్ర పరికరాలని ఒక సముదాయంగా చేర్చి రైతు బృందాలను ఏర్పాటు చేసి వారికి యంత్ర పరికరాలను అందజేసినట్లయితే వాటిని వారు తమ పొలంలో వినియోగించుకోవడంతో పాటు కస్టమ్ హైరింగ్ పద్ధతి ద్వారా ఇతర చిన్న సన్న మరియు కౌలుదారు రైతులకు బాడుగకు అందజేస్తూ కొంత ఆదాయాన్ని కూడా పొందడానికి వీలవుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీనికిగాను 2020-21 బడ్జెట్లో 207.83 కోట్లు ప్రతిపాదించడమైంది. అధ్యక్ష, సమీకృత వ్యవసాయ విధానం. మన రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణంలో సగభాగం వర్షపాతమే, వర్షాధారమే. ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది. వర్షాధార ప్రాంత రైతాంగానికి వ్యవసాయ పంటలు ఒకదాని మీద దృష్టి సారించినట్లయితే వారి జీవనం మరింత దెబ్బతినే దానికి అవకాశం ఉంటుంది. దీనికి వ్యవసాయంతో పాటుగా ఉద్యాన, పట్టు, పాడి, పౌల్ట్రీ మరియు ఇతర అనుబంధ రంగాలకు సంబంధించి మేలి కలయికతో సమగ్ర వ్యవసాయ విధానాలు అమలు ఒక పక్క, ఆయా ప్రాంతాల్లో నీరు మరియు భూసార సంరక్షణ కార్యక్రమాల అమలు మరో పక్కన చేపట్టినట్లయితే వర్షాధార ప్రాంతాల రైతాంగానికి ఒక నిర్దిష్టమైన ఆదాయ వనరును కల్పించిన వారి మొత్తం. ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ పథకం కింద ఎన్ఎంఎస్ఏ కింద 2020-21 సంవత్సరానికి గాను 141.73 కోట్లు బడ్జెట్ నందు ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, ప్రకృతి వ్యవసాయం. వ్యవసాయ రంగంపైన హరిత విప్లవ ప్రభావం ఎంతమేర ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే ఆహార భద్రత కోసం అనుసరించిన అనేక వ్యవసాయ పద్ధతుల మూలంగా మనం ఆ మేరకు కొంత అభివృద్ధిని సాధించడం జరిగింది. ఈ క్రమంలో రైతాంగం రసాయన పదార్థాలైన ఎరువులు, పురుగు మందుల వాడకంపైన ఎక్కువగా ఆధారపడి సాంప్రదాయ వ్యవసాయం వైపు కొంచెం అశ్రద్ధ చేయడం వల్ల మనం ఉపయోగించే ఆహార పంటల్లో ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి హాని చేసే రసాయనాల శాతం ఎక్కువయ్యాయి. దీనివల్ల మానవాళి మనుగడకే పెను సవాలు విసిరే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయ పరిశోధన, శిక్షణ మరియు విజ్ఞాన కేంద్రాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయబోతున్నాం.
పెట్టుబడులేని వ్యవసాయం దిశగా రైతాంగాన్ని ప్రోత్సహించే క్రమంలో 2020-21 సంవత్సరానికి గాను సంబంధించిన బడ్జెట్లందు 225.51 కోట్లు నేను ప్రతిపాదిస్తున్నాను. ప్రకృతి విపత్తుల సహాయ నిధి విత్తు నుంచి విక్రయం వరకు రైతు ప్రతి అడుగులో సాయంగా ఉంటూ ప్రతి కష్టంలో రైతును ఆదుకుంటామన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయానికి రూపకల్పన ఈ ప్రకృతి విపత్తుల సహాయ నిధి. వివిధ ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందజేయడానికి 2000 కోట్లతో ఈ ప్రభుత్వం ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. గత సంవత్సరం కూడా ఈ నిధిని 2000 కోట్లతో ఏర్పాటు చేశాం. పంట నష్టపోయిన రైతులు తర్వాత పంటకు కావాల్సిన పెట్టుబడి నిమిత్తం పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఈ సహాయ నిధి నుంచి డీబీటీ పద్ధతి ద్వారా లబ్ధిదారుడికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయబడుతుంది. ఈ విధంగా గత సంవత్సరం సెప్టెంబర్ 2019 నుంచి జనవరి 2020 వరకు సంభవించిన వరదలు భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన 67874 మంది లబ్ధిదారులకు కూడా 54.53 కోట్ల నష్టపరిహారాన్ని అత్యంత పారదర్శకంగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది. అధ్యక్ష, ఫుడ్ ప్రాసెసింగ్ కి ఆహార శుద్ధికి నూతన పాలసీ తీసుకొస్తున్నాం. రైతులు పండించిన పంటలకు విలువ వృద్ధి చేస్తేనే అధిక ఆదాయం అందుతుంది. పంటలను యథావిధిగా విక్రయించే కన్నా ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తే అధిక ధరలతో రైతులకు మేలు కలుగుతుంది. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని నిర్ణయించాం. గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి ఊతమిస్తూ గ్రామీణ ఉపాధి పెంపొందించే విధంగా అభివృద్ధి చేస్తాం. దీనికోసం త్వరలోనే వ్యవసాయ ఆహార శుద్ధి నూతన విధానం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ న్యూ పాలసీ 2020-25 తీసుకురాబోతున్నాం. ఈ రంగంలో యువతను, ఎఫ్పీఓలను, మహిళలను ప్రోత్సహించాలి. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు అభివృద్ధికి తగిన ప్రణాళికతో సిద్ధమవుతున్నాం. ఆర్గానిక్ మెడిసినల్ ప్రాసెసింగ్ను కూడా దీనిలో ఒక భాగంగా ప్రోత్సహిస్తాం. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో ఉన్న రైతాంగానికి వారి సమస్యలు పరిష్కరించే దిశగా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ను గన్నవరం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు నేరుగా తమ సందేహాలను 1-5-5-2-5-1 ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. ఈ కేంద్రంలో పంటల నిపుణులు, సాంకేతిక విద్యార్థులు కలిగిన సిబ్బంది నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తారు. వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు. ఈ ఏడాది వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో వ్యవసాయ అనుకూల వాతావరణ పరిస్థితులు, మార్కెట్లో వివిధ పంటల ధరల సమాచారం ఆధారంగా రైతులు వేయనున్న పంటల ప్రణాళికలను ఖరారు చేయడానికి ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపైన ఈ మండళ్లు పనిచేస్తాయి. ఇందులో అనుభవజ్ఞ రైతులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. వీరి అభిప్రాయాలను వ్యవస్థీకృతం చేయాలన్న సదుద్దేశంతో రాష్ట్ర, జిల్లా మరియు మండల స్థాయిలో ఈ సలహా మండలిని ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఈ ఏడాది అమల్లోకి వచ్చింది. జిల్లాలో అనుభవజ్ఞులైన రైతుల్ని చైర్మన్లుగాను, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు గౌరవ చైర్మన్లుగా మరియు మండల స్థాయిలో ఎమ్మెల్యేలు గౌరవ చైర్మన్లుగా వ్యవహరిస్తూ రైతులకు పంటల ప్రణాళిక తదితర అంశాలపైన దిశానిర్దేశం చేస్తారు. దీంతోపాటు మార్కెటింగ్ వ్యవస్థ మెరుగుపరిచే ప్రక్రియలో కూడా వీరు భాగస్వాములు అవుతారు. 2020-21 సంవత్సర బడ్జెట్ నందు మొత్తం వ్యవసాయ శాఖకు 15399.52 కోట్లు ప్రతిపాదించడమైంది. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్తల సేవలను క్షేత్రస్థాయిలో విస్తృతం చేయబోతున్నాం. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తన సేవలను ఈ ఏడాది ముమ్మరం చేయబోతోంది. పరిశోధనలు, క్షేత్రస్థాయిలో విస్తరణ కార్యకలాపాలు, వ్యవసాయ విద్యా బోధనలు, నూతన వంగడాల సృష్టి, కొత్త పంటల ప్రోత్సాహం తదితర కార్యకలాపాలను పెద్ద ఎత్తున అందించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నాం. 2020-21 సంవత్సరానికి గాను ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 402 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన శాఖ అధ్యక్ష, 2019-20 సంవత్సరంలో మెరుగైన పరిపాలన కోసం మరియు సకాలంలో రైతులకు సేవలను అందించడానికి 4000 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు విహెచ్ఏ పోస్టులను మంజూరు చేయగా అందులో 2265 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు వివిధ గ్రామ సచివాలయాల్లో నియమితులయ్యారు. మిగిలిన పోస్టులను కూడా నియమించడానికి ఈ మధ్యకాలంలోనే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గడిచిన సంవత్సర కాలంలో ఉద్యాన ప్రగతి చూసినట్లయితే 1,21,887 హెక్టార్లలో బిందు తుంపర్ల సేద్య పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే తృతీయ స్థానంలో ఉందని ఈ గౌరవ సభకు విన్నవిస్తున్నాను. 2019-20 సంవత్సరంలో అదనంగా 70,529 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటల సాగు కిందకు తీసుకొచ్చాం.
తెలంగాణ రైతులతో సమానంగా రాష్ట్రంలోని ఆయిల్ పామ్ రైతులకు చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. ఈ మేరకు ధరల స్థిరీకరణ నిధి నుంచి 78 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఉద్యాన పంటల విస్తరణ పథకంలో 40% రాయితీతో 48,115 హెక్టార్లలో నూతన రకాల పంటలను క్లస్టర్లు అమలు చేయడానికి ప్రతిపాదించబడింది. ఉద్యాన పంటల ఉత్పాదకతను పెంచడానికి మరియు అధిక రాబడికి బహుళ అంతస్తుల పంటల విధానం మరియు అంతర పంటలను కూడా ప్రోత్సహిస్తున్నాం. 2020-21 సంవత్సరానికి గాను పాత మరియు బలహీన తోటల పునరుద్ధరణ కోసం 5,400 హెక్టార్ల విస్తీర్ణంలో 50% రాయితీతో ప్రతిపాదిస్తున్నాం. 2020-21 సంవత్సరంలో రక్షిత సాగు కింద అధిక విలువ కలిగిన కూరగాయలు మరియు పూల సాగును ప్రోత్సహించడానికి 50% సహాయంతో 62.91 హెక్టార్ల విస్తీర్ణంలో పాలీ హౌసెస్ మరియు షేడ్ నెట్ హౌసెస్ని ప్రతిపాదించడం జరిగింది. ఉత్పాదకత మరియు నాణ్యతను పెంచడానికి 7,458 హెక్టార్లలో పందిళ్ల ద్వారా తీగజాతి కూరగాయలు, ట్రెలీస్ ద్వారా టమోటో, మల్చింగ్ ద్వారా కూరగాయల సాగు వంటి నూతన పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రతిపాదించడమైంది. 2020-21 సంవత్సరానికి గాను పంట కోత అనంతర నష్టాన్ని తగ్గించడానికి 40-50% రాయితీతో 5.34 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 1,007 పోస్ట్ హార్వెస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌసెస్ని, కోల్డ్ స్టోరేజెస్ను, రైపనింగ్ ఛాంబర్స్ను, మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రతిపాదిస్తున్నాం. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను అంటే ఎస్పీఓలను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ పెట్టుబడి తగ్గిస్తూ రైతు ఆదాయాన్ని పెంచడంతో పాటు అగ్రిగేషన్, సామూహిక మార్కెటింగ్ మరియు వ్యవసాయానికి కావాల్సిన ఇన్పుట్ల సేకరణలో సహాయపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్పిఓలకు పంటల కోత మౌలిక సదుపాయాల బలోపేతం కోసం 70% రాయితీని గరిష్టంగా 1 కోటి రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. 2020-21లో సూక్ష్మ సేద్యం ద్వారా 62,770 హెక్టార్లలో ప్రోత్సహించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ లక్ష్యంలో ప్రధానంగా 37,985 హెక్టార్లు అంటే 61% కరువు పీడిత జిల్లాల్లో అమలు చేయడానికి ప్రతిపాదించబడింది. అదేవిధంగా కేంద్ర ప్రాయోజిత రాష్ట్ర పథకమైన సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం MIDH ద్వారా ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో 150.98 కోట్లు ప్రతిపాదించడమైంది. రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ సేద్య పథకానికి ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో బిందు మరియు తుంపర సేద్య పరికరాలను రైతులకు అందించడానికి 411.95 కోట్లను ప్రతిపాదించడమైంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ NFSM పథకం కింద ఆయిల్ పామ్ తోటల సాగు ప్రోత్సహించడానికి గాను 2020-21 సంవత్సరంలో 44.70 కోట్లను ప్రతిపాదించడమైంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా కూరగాయల ఉత్పత్తి నాణ్యత పెంచడానికి పందిళ్లు, ట్రెల్లీ, శంకరజాతి కూరగాయ విత్తనాలు సరఫరా, ప్లాస్టిక్ రేట్లు వంటి వాటిని రైతులకు 50% రాయితీపైన అందించడానికి ప్రణాళిక తయారు చేయడమైంది. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి మామిడి పండ్లు 16 టన్నులు, పుచ్చకాయలు 12 టన్నులు సముద్ర మార్గం ద్వారా విశాఖపట్నం నుంచి లండన్కి ఎగుమతి చేయడం జరిగింది. COVID-19 క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి నేరుగా అరటి, టమోటా, బత్తాయి, కంద, క్యారెట్, ఉల్లి, పసుపు పంటలను మద్దతు ధరలతో కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం. 2020-21 సంవత్సరానికి గాను మొత్తం ఉద్యాన శాఖకు 653.02 కోట్ల బడ్జెట్ అంచనాలని ప్రతిపాదించడమైంది. ఉద్యాన విశ్వవిద్యాలయం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం భారతదేశంలోనే 2వ ఉద్యాన విశ్వవిద్యాలయం అని గౌరవ సభకు తెలియజేస్తున్నా. విశ్వవిద్యాలయ పరిధిలో కడప జిల్లాలోని పులివెందుల్లో ముఖ్యంగా గత ఏడాది అరటి పరిశోధనా స్థానం ఏర్పాటు చేయడమైంది. ఆర్కేవీవై ప్రాజెక్టులో భాగంగా లాంగ్ ఫామ్ గుంటూరులో ఆహార నాణ్యతను పరీక్షించే ప్రయోగశాలను కూడా ప్రారంభించాం. ఎర్ర చింతపండు, అనంత రుధిర, ఎర్రకండ మరియు ఏటా కాపునిచ్చే మరియు ఔషధ మొక్కల కోవలోని స్వర్ణస్వర అనే వస రకాలను జాతీయ స్థాయిలో విడుదలయ్యాయని సందర్భంగా తెలియజేస్తున్నా. ధనియాల రకాలైన సుగుణ మరియు సుస్థిర, మెంతి రకం, లామ్ సోనాలి వంటి రకాలను సెంట్రల్ వెరైటీ కమిటీ న్యూఢిల్లీ వారు జాతీయ రకాలుగా విడుదల చేశారని గర్వంగా తెలియజేస్తున్నాం. 2020-21 సంవత్సరానికి గాను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 88.60 కోట్లు ప్రతిపాదించడమైంది. పట్టు పరిశ్రమ శాఖ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 2వ అతిపెద్ద ముడిపట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రం మరియు ఉత్తమ బైవోల్టైన్ ప్రాక్టీసింగ్ స్టేట్గా జాతీయ అవార్డును కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకుంది.
పట్టు పరిశ్రమ 11.50 లక్షల మందికి మన రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మల్బరీలో 65,883 మంది రైతులు 111,144 ఎకరాల సాగు చేస్తున్నారు. పట్టు పరిశ్రమల శాఖ రైతులకు మల్బరీ తోటల అభివృద్ధికి పెంపక షెడ్ల నిర్మాణం మరియు పెంపకం సామాగ్రి కొరకు ప్రభుత్వం సహాయం చేస్తోంది. 2019-20లో పట్టు రైతులు 2,131.79 కోట్ల విలువ కలిగిన 58,223 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్ళు మరియు పట్టు రీలర్లు 2,193.72 కోట్ల విలువ కలిగిన 7,957 మెట్రిక్ టన్నుల ముడిపట్టు ఉత్పత్తి జరిగిందని తెలియజేస్తున్నా. పట్టు పరిశ్రమ కార్యకలాపాల ద్వారా షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల కుటుంబాల సాధికారిత మరియు ఆర్థిక అభివృద్ధి కోసం అన్ని పట్టు పరిశ్రమ పథకాలు 90% సహాయంతో అమలు చేస్తున్నాం. బైవోల్టిన్ పట్టు పరిశ్రమను ప్రోత్సహించడానికి రైతులకు బైవోల్టిన్ పట్టుగోళ ఉత్పత్తిపై కిలోకు 50 రూపాయల ప్రోత్సాహకం, పట్టు రోలర్స్కు బైవోల్టిన్ ముడిపట్టు దారం ఉత్పత్తిపై కిలోకు 130 రూపాయల ప్రోత్సాహకం అందజేస్తున్నాం. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పట్టు పరిశ్రమ రైతులు మల్బరీ తోటల పెంపకం మరియు షెడ్ల నిర్మాణాన్ని చేపట్టడానికి 2019-20లో 20.75 కోట్ల రైతులకు విడుదల చేశాం. 19-20 సంవత్సరంలో ప్రభుత్వం పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం గ్రామస్థాయిలో రైతులకు సేవ చేయడానికి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 400 గ్రామ పట్టు పరిశ్రమ సహాయకుల పోస్టులు మంజూరు చేసింది. ఇందులో 365 మంది గ్రామ పట్టు పరిశ్రమ సహాయకులు నియమించబడ్డారని చెప్తూ ఉన్నాం. 2020-21వ సంవత్సరానికి గాను పట్టు పరిశ్రమ శాఖకు 92.18 కోట్ల బడ్జెట్ ప్రతిపాదిస్తున్నాను. పశు సంవర్ధక శాఖ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం స్థిరమైన ఆదాయ వనరుగా సుస్థిర సూచికగా ఉంటూ గ్రామీణ ప్రజలకు బ్రతుకు దర్వినిస్తున్న పశు సంవర్ధక రంగానికి మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని గౌరవ సభకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపారమైన పశు సంవర్ధక నిలయం, అందులో తగ్గట్టుగానే బడ్జెట్ కేటాయింపులు సైతం పశు సంవర్ధక రంగం అందుకుంటోంది. రాష్ట్రంలో 3,121 పశు వైద్యశాలలు నాణ్యమైన పశు వైద్యం అందిస్తున్నాయి. పశువుల మరణాలు మరియు వ్యాధుల వలన సంభవించే నష్టాలు నివారణ కోసం ప్రత్యేకించి పశు వైద్యశాలలకు మందుల సరఫరా నిమిత్తం ఈ సంవత్సరం 56.74 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ప్రభుత్వ విధానమైన నవరత్నాల అమల్లో భాగంగా మన రాష్ట్రంలో పశువుల ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి, పశు ఉత్పత్తుల గిట్టుబాటు ధర కల్పించడానికి వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం, రాజన్న పశు వైద్యం అమలు, నియోజకవర్గ స్థాయి పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు, పశు విజ్ఞాన బడి కార్యక్రమాలు, దూడల సంరక్షణ పథకం మరియు ఏడాదికి ఒక దూడ కార్యక్రమాలని అమలు చేస్తున్నాం. పశు పోషకులు మరియు గొర్రెల పెంపకందారుల శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యతనిస్తూ గొర్రెలు ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణిస్తే ఒక్కొక్క జీవానికి 6,000, పాడి పశువులు మరణిస్తే 30,000 వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం కింద చెల్లిస్తున్నాం. ఇందుకుగాను 2020-21వ సంవత్సరానికి 50 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి, పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి సహకార రంగంలోని సమాఖ్యకు అనుసంధానమైన పాల సేకరణ కేంద్రాలను బలోపేతం చేసి వాటి పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. ఇందుకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఏడాదికి ఒక దూడ పథకం కింద 3 కోట్లు, దూడల సంరక్షణ పథకానికి 2 కోట్లు కేటాయిస్తున్నాం. రాష్ట్రంలోని పశువులు సత్వర మరియు ఖచ్చితమైన వ్యాధిని నిర్ధారించడం కోసం 147 నియోజకవర్గ స్థాయి పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఇందుకు గాను 2020-21వ సంవత్సరానికి 25 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. మొత్తం మీద పశు సంవర్ధక శాఖకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 854.77 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం రాష్ట్రంలో పశు ఘనాభివృద్ధికి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం సేవలు అందిస్తోంది. కొన్ని సంస్థల ద్వారా 15 పరిశోధనా ప్రాజెక్టులకు 5.13 కోట్లు మరియు రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద 8 పరిశోధనా ప్రాజెక్టులకు గాను 10 కోట్లు మంజూరు చేయబడి రాష్ట్రంలో పశుగణ ఉత్పాదనను పెంచడానికి పరిశోధనలు చేస్తున్నారు. సిద్ధరామాపురం, పలమనేరు, గుంటూరు, మహానంది మరియు వెంకట రామన్నగూడెంలోని పశు పరిశోధనా స్థానాల్లో పశుగ్రాస అభివృద్ధి మరియు పశు ఉత్పాదకత పెంచడం కోసం 2.67 కోట్లు మంజూరు చేయడమైంది. విస్తరణ నైపుణ్యత పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 122.73 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. మత్స్యశాఖ
రాష్ట్రంలో విస్తారమైన వనరులు కలిగిన మత్స్యరంగం సుమారు 26.50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. 1920లో చేపల ఉత్పత్తి 41.75 లక్షల మెట్రిక్ టన్నులు సాధించడమైంది. మత్స్యకారుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం దేశంలోనే ప్రత్యేకమైన పథకంగా నిలిచింది. సముద్రంపై చేపల వేట నిషేధ కాలంలో ప్రభావితమయ్యే ప్రతి మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే సహాయ వృత్తిని 4,000 రూపాయల నుంచి 10,000కు పెంచాం. ఈ సహాయం దేశీయ పడవలపై వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా లీన్ పీరియడ్ వృత్తి కింద అందించాం. 2019-20 సంవత్సరంలో ఈ పథకం కింద 1,02,332 మంది, 2020-21 సంవత్సరంలో ఇప్పటి వరకు 1,09,231 మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాం. సముద్రంపై వేట చేయి ఇంచిన తెప్పలకు మరియు మర పడవలకు డీజిల్ ఆయిల్పై సబ్సిడీని లీటర్కు 6.03 రూపాయల చొప్పున సబ్సిడీని 9 రూపాయలకు పెంచడం జరిగింది. పెంచిన సబ్సిడీని ముందుగానే డీజిల్ ఆయిల్ పట్టించిన చోటే స్మార్ట్ కార్డ్స్ను ద్వారా బదిలీ చేయబడుతోంది. దీన్ని ఫ్రంట్ ఎండెడ్ సబ్సిడీ అంటారు. 21/11/2019 నుంచి రిజిస్టర్ అయిన అన్ని ఫిషింగ్ బోట్లకు రిజిస్టర్ తేదీతో సంబంధం లేకుండా డీజిల్ ఆయిల్ రాయితీని పొందడానికి వీలు కల్పించాం. 2019-20 సంవత్సరంలో ఈ పథకం కింద 19,796 పడవలకు 15.41 కోట్లతో సహాయం అందించాం. మత్స్యకారులు చేపలు పడుతూ ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు ఇచ్చే ప్రభుత్వ ఎక్స్గ్రేషియా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. అక్వా రైతులకు యూనిట్ విద్యుత్ 3.86 పైసల నుంచి 1.5 రూపాయలకు తగ్గించి సరఫరా చేస్తున్నాం. ఇందుకు గాను సంవత్సరానికి 720 కోట్లు వ్యయం కాగా మొత్తం 53,550 అక్వా రైతులకు ప్రయోజనం కలుగుతోంది. పరిపాలనను గ్రామస్థాయికి తీసుకుని వెళ్లడంలో భాగంగా మత్స్యకారులకు మరింత చేరువగా మెరుగ్గా సేవలు అందించడం కోసం 725 విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లను గ్రామ సచివాలయాల్లో నియమించాం. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ GSPC 2012లో జరిపిన డ్రిల్లింగ్ వల్ల తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారుల జీవనభృతి కోల్పోయారు. దీనికి సంబంధించి 14,927 మంది మత్స్యకారులకు 70.53 కోట్లు ప్రభుత్వమే ప్రస్తుతం జీఎస్పీసీ ఓఎన్జీసీలో విలీనమై ఉంది. జీఎస్పీసీ తరఫున ముందస్తుగా చెల్లించాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి చెల్లించారు. ఈ ప్రభుత్వం సముద్ర మత్స్యరంగ మౌలిక సదుపాయాల కల్పనకు ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు మరియు ఫిషింగ్ జెట్టీల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశాము. ఇందుకోసం 2020-21 సంవత్సరంలో 100 కోట్లు కేటాయించడం జరిగింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అక్వా రైతులు తాము పండించిన రుయ్య పంటకు తగిన ధర రావడం లేదని ఆందోళన చెందుతున్న సమయంలో ప్రభుత్వ జోక్యంతో అక్వా రైతులు పండించిన రొయ్యలకు కనీస ధర వచ్చేలా సేకరణలను ప్రభుత్వం ప్రకటించింది. అక్వా రైతుల నుంచి వారు పండించిన రొయ్యలన్నింటినీ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. 2018 సంవత్సరంలో 20 మంది కోస్తా మత్స్యకారులను, 15 మంది శ్రీకాకుళం జిల్లా నుంచి, మరో 5 మంది విజయనగరం జిల్లా నుంచి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ నిర్బంధించగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చొరవతో 6/1/2020 మత్స్యకారుల నిర్బంధం నుంచి విడిపించడం జరిగింది. అట్టి మత్స్యకారులకు వారి జీవనోపాధి కొరకు ప్రతి ఒక్కరికి 5 లక్షల చొప్పున వృత్తిని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా చెల్లించాం. రాష్ట్రంలో 35 చోట్ల ఇంటిగ్రేటెడ్ అక్వా ల్యాబ్లను 50.36 కోట్లతో నిర్మించడానికి చర్యలు తీసుకున్నాం. 2020-21 సంవత్సరంలో మత్స్యశాఖ అభివృద్ధి కోసం మొత్తం బడ్జెట్ 299.27 కోట్లుగా ప్రతిపాదించడమైంది. సహకార రంగం వ్యవసాయ మరియు అనుబంధ అభివృద్ధికి సహకార రంగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార రంగాన్ని, ముఖ్యంగా సహకార పరపతి వ్యవస్థను పునరుద్ధరించి బలోపేతం చేసే ఉద్దేశంతో నాప్కాన్స్ సంస్థను అధ్యయనం చేసేందుకు నియమించింది. నివేదిక త్వరలో రానుంది. దాన్ని బట్టి ఈ రంగాన్ని మరింత సమర్థవంతమైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఏడాది సహకార వ్యవస్థను కంప్యూటరీకరణ చేయబోతున్నాం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో PACS ఉద్యోగులకు మానవ వనరుల విధానం, HR పాలసీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 36 జారీ చేసింది. సహకార పరపతి సంఘాల ఉద్యోగుల యొక్క మానవ వనరుల విధానాలపైన చేసిన వివిధ సిఫార్సులు అమలు చేయడానికి కావలసిన మార్గదర్శకాలు, సమీక్ష మరియు పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి సాధికారిక కమిటీ మరియు జిల్లా స్థాయి సాధికారిక కమిటీలను ఏర్పాటు చేశారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సమీకృత సహకార అభివృద్ధి పథకం ICDP ఫేజ్ 2 కింద 3 జిల్లాల్లో తూర్పుగోదావరి,
చిత్తూరు మరియు కర్నూలు జిల్లాలో 609.38 కోట్ల వ్యయ ప్రతిపాదనను మంజూరు చేశారు. ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. ఈ పథకం అమలు ద్వారా 1761 ప్రాథమిక పరపతి సంఘాలు మరియు ఇతర సహకార సంఘాలు మౌలిక సదుపాయాలనగా గిడ్డంగులు కార్యాలయ భవనాలు మొదలైన నిర్మించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. కౌలు రైతులకు మరియు జీవన ఇతర జీవనోపాధి వృత్తుల మీద ఆధారపడిన వారికి కూడా రుణ సదుపాయం కల్పించడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి అవకాశం కల్పిస్తున్నాం. గత ఏడాది స్వల్పకాలిక రుణాలు 89,120 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు 20,828 కోట్లు రైతులకు అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం 2020-21కి పంట ఉత్పత్తి నిర్వహణ మరియు క్రయ విక్రయాల కోసం 1,05,34 కోట్లు మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అంటే టర్మ్ లోన్స్కు 41,268 కోట్ల లక్ష్యంగా ప్రణాళిక సిద్ధమైంది. సహకార శాఖకు సంబంధించి 2020-21 సంవత్సరానికి గాను బడ్జెట్ నందు 248.38 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. విద్యుత్ శాఖ